డబుల్ టేప్ తీసుకుని ఫోర్ సైడ్స్ ఇలా బోర్డర్ వేసుకోవాలండి. అప్పుడు కలర్స్ మనం పెయింట్ చేసినప్పుడు స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి ఒక హార్డ్ ఇలా క్యాన్వాస్ తీసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట క్యాన్వాస్, పెయింటింగ్ క్యాన్వాస్ బోర్డ్ అని దొరుకుతుంది గట్టిగా. కింద న్యూస్ పేపర్స్ అవి అరేంజ్ చేసుకుని ఫస్ట్ బోర్డర్ అండి. ఫోర్ సైడ్స్ మనం బోర్డర్ వేసుకుంటే పెయింట్స్ స్పిల్ అవ్వకుండా ఉంటుంది, బయటికి రాకుండా నీట్గా వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, వన్ క్లాత్, వాటర్ ఫర్ పెయింటింగ్, టేప్, అండ్ దిస్ ఈస్ రోమా. హాయ్ రోమా, ఎంజాయింగ్ యువర్ హాలిడేస్? ఓ సూపర్ సూపర్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనము ఇది కాదు ఇది కాదు, వీ నీడ్ టు యూస్ దిస్ ఫర్ అవర్ సన్సెట్ పెయింటింగ్. ఎందుకంటే సో బేసిక్ బ్లెండ్ అవుతుంది, ద కలర్స్ విల్ బ్లెండ్. ఓకే, సో మంచిగా బ్లెండ్ కావడానికి ఇలాంటి బ్రాడ్ బ్రష్ వాడాలి. అవును, అండ్ ఓన్లీ విత్ డాట్స్ వి ఆర్ గోయింగ్ టు డు అ హ్యూజ్ పెయింటింగ్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్, కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఓకే గ్రేట్. సో ఒక ఇలాగా ఫోర్ డాట్స్ వేసుకోవాలి, ఇక్కడేమో ఇది వేసుకుని. సో ఇలా ట్యూబ్స్ ఉంటాయి కదండి, కదా రోహిత, ఈ ట్యూబ్స్ లోంచి జస్ట్ ఫస్ట్ ఏమో ఇది, దాని తర్వాత ఇది, ఎప్పుడైనా మిడిల్ ది ఫస్ట్ వేసుకోండి. ఇలాగా డాట్స్ లాగా వేసుకోవాలండి. వేసుకున్నాక ఆ బ్రష్ చూపించు, ఈ బ్రష్ తోటి ఇలా బ్లెండ్ చేయాలి. ఓకే, వన్ బై వన్ కలర్స్ బ్లెండ్ చేయాలి, అది ఎలాగో చూద్దాం. సో మనము మొత్తం ఎల్లో బ్లెండ్ చేసేయాలండి ఫుల్ గా. ఇప్పుడు కొంచెం కావాలంటే వాటర్ మనం కొంచెం ఒక కప్ లో వాటర్ ఇలా పెట్టుకొని లైట్గా అలాగా చాలా లైట్గా ముంచి మొత్తం బ్లెండ్ చేయాలండి. పైన లేయర్ మొత్తం బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఇలాగా మీరు చూస్తున్నట్టు ఫుల్గా బ్లెండ్ చేసి ఈ గ్యాప్స్ అన్ని కవర్ చేసేలాగా బ్లెండ్ చేయాలండి. వన్ బై వన్ ఇలాగ అన్ని బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా. ఇలాగ మనం మధ్య మధ్యలో వైట్ లైన్స్ గీసుకోవాలండి, కొంచెం సన్ ఎఫెక్ట్ కోసం, అంటే ఇవి క్లౌడ్స్ లాగా అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సో ఈ కింద ఏంటంటే చిన్న చిన్న ట్రీస్ లాగా అండి, ఇవి చిన్న చిన్న బుషెస్ లాగా. దానికోసం మనము ఎలా అంటే డార్క్ బ్రౌన్, రెడ్, బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ ఈ కలర్స్ అన్నీ కొంచెం బ్లెండ్ చేసుకుని ఇలాగా ఇలా మిక్స్ చేసుకుని ఈ షేడ్ రావాలండి. మనం వేసేటప్పుడు చిన్న చిన్న బుషెస్ లాగా ఇవి మనకి ఇప్పుడు కరెక్ట్గా సన్ రైజ్ అప్పుడు చిన్న చిన్న ప్లాంట్. సో ఇలా చిన్న చిన్నగా బుషెస్ లాగా మొత్తం కింద లేయర్ మొత్తం కంప్లీట్ చేయాలండి. అమేజింగ్ కోకోనట్ ట్రీ రోమా, వెల్కమ్. అమేజింగ్ కోకోనట్ ట్రీ రోమా, వెల్కమ్. సో ఇప్పుడు ఫైనల్ గా అయ్యాక దిస్ ఇస్ డాడీ, దిస్ ఇస్ రోమా రోహితాస్ ఫస్ట్ పెయింటింగ్. హౌ డు యూ లైక్ ఇట్?
Fantastic. Woo! Do you like the gift, Roma? Yes. Very useful, no? Yes. So, అయ్యాక స్లోగా ఈ బోర్డర్స్ తీసేయాలండి ఇలాగా. అప్పుడు ఏంటంటే మనకి ఈ పర్ఫెక్ట్ ఫినిష్ వస్తుంది ఇలాగా ఎడ్జెస్ దగ్గర ఇలాగా ఇలా ఏదైతే మనం ఫస్ట్ బోర్డర్స్ వేసామో కేర్ఫుల్గా జస్ట్ ఆ సైడ్స్ తీసేయాలండి ఇలాగా Wow, wonderful. So this is Roma Rohita's first canvas painting gift by her tata. Rohita? Really wonderful, Nana. Excellent. Kinda ippudu signature. So ikkada art by Roma Rohita and Raya. Awesome. Daddy, this is exclusively to show to Aditya. I hope you will love it, Aditya. Cheppu, Daddy. ఎక్స్క్లూజివ్లీ డెడికేటెడ్ టు ఆదిత్య అవునా ఆదిత్య హృదయం అంటే ఏంటి సన్ ఓ వండర్ఫుల్ నాన్న అండ్ థ్యాంక్స్ టు తాత ఫర్ ద థాట్ఫుల్ గిఫ్ట్ మెయిన్ సన్ లేకపోతే అందం లేదు This is my first painting dedicated to daddy because this represents sun and the beauty of the sunrise and sunset too. Bye. సో దిస్ ఇస్ హౌ షీ ఇస్ టేకెన్ అండ్ ఇక్కడ వైట్ ఎక్కువ వేయాలండి అప్పుడు లుక్ బాగుంటుంది అండ్ బార్డర్స్ కూడా ఇప్పుడు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇలాగ యు లైక్ ఇట్ ఓకే పక్కన పెట్టండి